ఐదు ప్రశ్నలు రెండవ భాగం. మరునాడు ధీరసింహుడు వెళ్ళగానే అతనిని కూర్చోబెట్టి సులోచన తన రెండవ ప్రశ్న చెప్పనారంభించింది. ఇక్కడికి పడమటి దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. అది ఎల్లప్పుడూ రక్తం వలె ఎర్రగా ఉంటుంది. అది ఎక్కడ పుట్టిందో, ఎర్రగా ఎందుకు ఉన్నదో ఆ వివరాలన్నీ కావాలి అని అనేవరకు ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకుని ఉత్సాహంతో బయలుదేరాడు. అతను చాలా దూరం నడిచి వెళ్ళగా రక్తనది కనిపించింది. ఆ నదిని చూచి అతనికి ఆశ్చర్యం వేసింది. నదిగట్టునే ఎంతో దూరం నడవగా నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది. అనేక భయోత్పాతాలు గడిచి ధీరసింహుడు ఎలా అయితేనేం అరణ్యం చివరకు చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతం పైనుంచి రక్తనది ప్రవహించటం గమనించి మెల్లగా ఆ కొండ ఎక్కాడు. కొండ శిఖరం చేరుకునే వరకు ఒక చిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక పెద్ద కొలను, ఆ కొలను మధ్యన ఒక చెట్టు, 100 స్త్రీ శిరస్సులు వేలాడుతూ ఉన్నాయి. అతను అమితాశ్చర్యంతో అక్కడనే కూర్చొని అటు చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుణ్ణి చూచి పకపకా నవ్వసాగాయి. ఇంతలో చీకటి పడింది. కాని వెంటనే మాయా వెలుతురు ఆ ప్రదేశమంతటా నిండి పట్ట పగలు వలనే ఉన్నది. చెట్టు కొమ్మల నుంచి వేలాడుతూ ఉన్న శిరస్సులన్నీ ఒక్కొక్కటిగా కొలనులోనికి జారాయి. చిటికసేపటిలో ఆ శిరస్సులెన్నున్నాయో సరిగ్గా అంతమంది స్త్రీలు కొలనుగట్టుమీదికి వచ్చారు. అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కలలో చంద్రుని మల్లే అపురూప సౌందర్యముతో ప్రకాశిస్తూ ఉన్నది. కొంచెంసేపట్లో కొలువు తీర్చి కూర్చొని ఉన్న ఆ స్త్రీలకు పరిచారికలు పంచభక్ష పరిమాణాలు పట్టుకువచ్చి వడ్డించారు. ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ వద్దకు పిలవగా అతను వెళ్ళాడు. అందరూ కలిసి ముచ్చటలు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు. తరువాత వారు ధీరసింహుని చుట్టూ మూగి తెల్లవారేదాకా నృత్యగీతాలతో అతన్ని పరవశుని చేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్లీ శిరస్సులుగా మారి ఎప్పటివలే చెట్టు కొమ్మలకు వేలాడసాగారు. ఇంతగా తనను ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్తనది ఏమిటి, శిరస్సులేమిటి అని అతను వారిని ప్రశ్నించాడు. కాని వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయ అని మాత్రం చెప్పి ఊరుకునేవారు. చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం, ధీరసింహునికి విందు చేసి అతన్ని నృత్యగీతాదులతో తన్మయునిగా చేయటం, తెల్లవారేసరికి కన్యలు మళ్లీ శిరస్సులుగా మారిపోయి చెట్టు కొమ్మలకు వేలాడటం, ఇలానే ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. కాని ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడించలేదు. దీక్షాపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలాగైనా తెలుసుకోవాలని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటి పోతూ ఉండగా ఒక కొండగుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు. తను వచ్చిన పని ఆ మహానుభావుని వల్ల నెరవేరుతుందని ధీరసింహునికి మనస్సులో తట్టింది. 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు అతను అలాగే కదలక కూర్చుండే వరకు 4వ రోజు ఋషి కళ్ళు తెరిచి ధీరసింహుని పలకరించాడు. ధీరసింహుడు తన వృత్తాంతం అంతా చెప్పేసరికి ఋషి అతనితో, నీకు కనపడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడనే ఒక ఇంద్రజాలకుని కూతురు. యుక్త వయసులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది. కాని తండ్రికి ఇష్టం లేక ఆమె పైన కోపించి ఈ మాయనంతటినీ సృష్టించి చిలికత్తలతో సహా కూతురుని బంధించి వేశాడు. ఈ మాయను ఎవరైనా భేదించి కమలాకరుణ్ణి చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉన్నది, లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, మునీశ్వర, తమ దయవుంటే నేను ఇంద్రజాలకుని చంపివేసి ఆ స్త్రీలకు ముక్తిమార్గం చూపిస్తాను అనే వరకు ఋషి, అబ్బాయి, ఇందుకు నీవు తగినవాడవని నాకు ముందే తెలుసు. నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంతకాలము నీమీద ఏ మాయలు పనిచేయవు, నీకు విజయము అవుతుంది, వెళ్ళు అంటూ ఒక రహస్యమంత్రము ఉపదేశించాడు. మునీశ్వరునికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తనది ప్రవహించే పర్వతం వైపు పోసాగాడు. కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయాపర్వతమే. దానిమీద చెట్లు 360 రోజులు పచ్చగానే ఉంటాయి. పూల చెట్లు ఏడాది పొడవునా పూస్తూనే ఉంటాయి. ధీరసింహుడు కొండమీదకు పోయేసరికల్లా మాయాపులులు, మాయాసింహాలు
గోండ్రపెట్టుతూ వచ్చి అతని పైన పడి మింగబోయాయి. ఆ మాయాపర్వతం మీద నించున్న ధీరసింహుని కాళ్ళు సూదంటూ రాయికి మలే అంటుకుపోయి నేల నుంచి ఊడిరాలేదు. అప్పుడు ధీరసింహుడు గురువులను తలుచుకొని ఒక్కసారి మంత్రం జపించే వరకు ఎక్కడి జంతువులు అక్కడే అదృశ్యమైపోయాయి. అతని కాళ్ళు నేలమీద నుంచి ఉడివచ్చి మామూలుగా నడవగలిగాడు. కమలాకరుడు తన మాయకోటలో కూర్చొని పుస్తకం తెరిచి చూచేటప్పటికీ తను సృష్టించిన మాయను భేదించటానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది. సరిగా తన కుమార్తెను పోలిన ఒక మాయాస్త్రీని సృష్టించి చిలికత్తలతో సహా ధీరసింహుని వద్దకు పంపాడు. అక్కడ వాళ్ళు అనేక విధాలుగా నాట్యం చేసే వరకు అతను, ఇదేమిటి ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. ఆ మాయాకన్యలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూచి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకు తీసుకుపోయారు. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధలు పెట్టినట్టుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలు కలగజేశాడు. జ్వాలలు ఎగిసి వచ్చే మంటలలో పడవేయించాడు. ఎత్తైన పర్వతం మీద నుంచి కిందకు దొర్లించాడు. ధీరసింహుడు గురువును తలుచుకొని మంత్రం జపించటం వల్ల మంటలలో పడివేసినా ఒళ్ళు కాలలేదు. కొండ మీద నుంచి దొర్లించినా కొంచెం కూడా దెబ్బలు తగలలేదు. చేసేది లేక కమలాకరుడు అతనిని బందీఖానాలో పెట్టి ఉంచాడు. బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడనే కాపలావాణ్ణి వశపరుచుకొని, ఓయి అబ్బాయి, నన్ను చెర విడిపించావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనే వరకు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలుసుకొని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదు నుంచి తప్పించేశాడు. తెల్లవారేసరికి ధీరసింహుడు జైలులో నుంచి తప్పించిపోయిన వార్త ఊరంతా వ్యాపించింది. కమలాకరుణ్ణి చెవిన పడింది. వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూచి ముందుగా జరగబోయేదంతా తెలుసుకొని ధీరసింహుణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుణ్ణి శరణుజొచ్చాడు. ధీరసింహుడు అతనితో, నీకు వచ్చిన భయం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుని నివాసం గురించిన రహస్యాలు అడిగే వరకు అతను ఇలా చెప్పాడు. కమలాకరుడు నాస్తికుడు, క్రూరుడు, అసాధ్యుడు. అతను ఉండటానికి ఈ మాయకోట మాత్రమే కాక ఈశ్వరుణ్ణి జయించటానికి 30,000 అడుగుల ఎత్తున ఒక మాయా ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుల్ని నవగ్రహాలను సృష్టి చేశాడు. శత్రువు తనపైకి దాడికి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తరుగా కోట వదిలి మాయా ఆకాశంలోనికి పోయి దాగుంటాడు. కనుక అతన్ని జయించటం ఎవరికీ సాధ్యం కావటం లేదు అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, సుధాకరా, దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యమనేది ఏదీ లేదు. అతని కోటకు దారి చూపించు, తరువాత సంగతి చెబుతాను అంటూ సుధాకరుణ్ణి వెంటబెట్టుకొని అతను బయలుదేరాడు. దోవలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించాయి. వాటిని గురించి ధీరసింహుడు అడిగే వరకు, ఇవి నిజమైన చెట్లు కావు, కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు. గురువును తలుచుకొని ధీరసింహుడు ఒక్కసారి మంత్రం జపించగానే ఆ చెట్లన్నీ మళ్లీ మనుష్యులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరారు. ధీరసింహుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకొని కమలాకరుడు యుద్ధం చేయటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు. అతని మాయలకు భూమి కంపించసాగింది. కటిక చీకటి అలుముకున్నది. అందుచేత ధీరసింహుని వెంట ఉన్నవారంతా భయపడి కేకలు పెట్టారు. ధీరసింహుడు గురువును తలుచుకొని మంత్రం జపించే వరకు చీకటి విచ్చిపోయి మళ్లీ వెలుగు వచ్చేసింది. భూమి కంపించటం మానేసింది. కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రాన్ని వేసి ఎగసి వచ్చే మంటలను పంపించాడు. ధీరసింహుడు వరణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక్క క్షణంలో చల్లార్చాడు. అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయాపర్వతాన్ని ధీరసింహుని మీదకు వదిలాడు. అది తనను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపించే వరకు మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని సేననే హతమార్చింది. కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బతికాడు. చివరకు కసికొద్దీ కమలాకరుడు మాయాసర్పాలను వదిలిపెట్టాడు. ధీరసింహుడు గురువును తలుచుకొని గాఢమైన గరుడాస్త్రం ప్రయోగించాడు.
ఆ మాయాసర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటువేయజొచ్చాయి. ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు. ఇది చూచి మిగిలి ఉన్న సైన్యమంతా ధీరసింహుని పక్షం చేరిపోయింది. కమలాకరుడు తన మాయా ఆకాశంలో దాగి ఉంటాడని గ్రహించి ధీరసింహుడు దీక్షతో జపించే వరకు ఆ ప్రభావం వల్ల మాయా ఆకాశం ఫలఫలమంటూ విరిగి ఒక్కసారిగా నేల కూలిపోయింది. కమలాకరుడు, కొద్దో గొప్పో మిగిలిన అతని సైన్యం దాని కింద పడి చచ్చారు. ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలోకి ప్రవేశించాడు. అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు, అందమైన పూలతోటలు కనపడ్డాయి. పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువంటూ లేదు. అదేం చిత్రమో కానీ ఆ వస్తువులు అమ్మటానికి మనుషులెవ్వరూ కనిపించరు. ధీరసింహుని అనుచరులకు ఆకలి దహించుకుపోవటం చేత కంటికి నిండుగా కనపడి ఉన్న మిఠాయి దుకాణాల మీదకి వారు ఎగబడ్డారు. కానీ కొంచెంసేపటికే వాళ్లందరూ గిరిగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు. వీరి స్థితి చూసి ధీరసింహుడు, ఓహో, ఈ మిఠాయి తిన్నందువల్లనే వీరు పడిపోయి ఉండాలి, ఇది బహుశా మాయా మిఠాయి కాబోలు అని తలచి దగ్గరనే ఉన్న ఒక కొలనులోని నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వారిపై చెల్లే వరకు అందరికీ తెలివి వచ్చింది. కలకాసి లేచినట్టుగా అందరూ గభీమని లేచి కూర్చున్నారు. ధీరసింహుడు మంత్రజలం చల్లిన తరువాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయాయి. ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు. తరువాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకున్నాడు. అక్కడ కూర్చొని కొంతసేపు మంత్రం జపించే వరకు సరోవరమూ లేదు, వృక్షమూ లేదు. కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నిల్చొని ఉన్నారు. అతను కమలాకరుని కూతురుతో, అమ్మాయి, నీ తండ్రి చాలా దుర్మార్గుడు. నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతోమందిని అకారణంగా హింసించాడు. కనుక అతన్ని చంపవలసి వచ్చింది. నీ కష్టాలు గట్టెక్కాయి. నీ ఇష్టం వచ్చిన వానిని వివాహం చేసుకొని సుఖంగా ఉండు అని చెప్పి వారందరినీ కోటకు చేర్చాడు. ఇంద్రచాలుకుని కూతురు సుధాకరుణ్ణే వరించి పెళ్లాడి సుఖంగా ఉన్నది. అప్పటినుంచి ఆ నదిలోని నీరు నీటికి మళ్ళే స్వచ్ఛంగా ఉంటూ ఉంది. ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకొని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు. అతను వచ్చినట్టు తెలియగానే సులోచన రెండు కుర్చీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది. అతను సావకాశంగా తను చూచి వచ్చిన వృత్తాంతమంతా చెప్పగా ఆమె ఎంతో సంతోషించింది. అవును, ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్టు తెలిసింది కూడాను. నీవు చెప్పినవన్నీ యథార్థములే అని ఒప్పుకొని రేపటి రోజున మూడవ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది. తరువాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో విందాం.